దేవుని సన్నిధిలో చెప్పుకుంటాం, లేదంటే అత్యంత ప్రాముఖ్యమైనవి అత్యంత ముఖ్యమైనవి చెప్పుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని చక్కగా త్వరగా ముగించేసి మన దినచర్యలోకి మన పనుల్లోకి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడుతుంటాం. కానీ దేవుని బిడ్డలంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రార్థన అనేది దేవునితో మనము చేసే సంభాషణ. ఇట్ ఈస్ అ స్వీట్ కాన్వర్జేషన్ విత్ అవర్ స్వీట్ సేవియర్. మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవునితో, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యతో మనము చేసే అద్భుతమైన సంభాషణ ప్రార్థన. సో ఈ ప్రార్థన అనేది కేవలము మన అవసరతలు తీర్చుకోవడానికి మాత్రమే అనుకున్నామంటే ప్రార్థనను గుర్చిన సరైన అవగాహన మనకు లేదు అని మనం తెలుసుకోవాలి. దేవునితో మనము చేసే సంభాషణ. ఇంకొక మాట, మనము దేవునితో గడిపే అమూల్యమైన సమయం, స్వీట్ మెమరీస్ అంటారు కదా, కొన్నిసార్లు కొన్ని పిక్చర్స్ మనం షేర్ చేస్తూ పలానా వ్యక్తితో మేము గడిపిన తీపి జ్ఞాపకాలండి స్వీట్ మెమరీస్ అని కొన్ని కొన్ని పిక్చర్స్ మనము జాగ్రత్తగా పెట్టుకుంటాం. అవి చూడగానే మన ముఖంలో ఆనందము కలుగుతుంది. మీకు బాగా ఇష్టమైన వారు, మీరు బాగా ప్రేమించిన వారు మీ ఇంటికి వచ్చారనుకోండి, వారితో సమయం గడపాలి అని మీరు ఇష్టపడినప్పుడు తొందరగా వాళ్ళని ఇంటి నుండి పంపించేయాలని అనుకోరు. సంభాషణ త్వరగా వైండప్ చేసేసి ఇంకంతేనండి ఇంకేమైనా ఉందా చెప్పడానికి, ఇంకా నేను చెప్పాల్సింది అంతా చెప్పేశానండి అన్నట్లుగా అసలు వ్యవహరిస్తామండి, ఛాన్సే లేదు. మనం నిజంగా బాగా ప్రేమించిన వారు మన ఇంటికి వస్తే, లేదంటే వారు మనకి ఎదురు పడితే, వారిని మనం కలుసుకుంటే మనకి టైం కూడా తెలీదు. యూజువల్గా జరిగేది ఏంటంటే టైం కూడా తెలీదు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నిజంగా మనం దేవుని ప్రేమించే వారమైతే అసలు క్లాక్ గురించి మనకు ఆలోచన కూడా ఎంత అయింటది, 1 గంట అయింటదా, లేదంటే గంట సేపు అయింటదా, 2 గంటలు. కొంతమంది మోకరిస్తారు ప్రార్థనకి, మోకరించి 5 నిమిషాలు అవుతుంది, కానీ వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుందంటే ఒక 1 అవరు అయిపోయింది బాబోయ్, 1 గంట సేపు అయిపోయిందని క్లాక్ చూస్తే 5 మినిట్స్ అయింటది. అండ్ అర్థం ఏంటంటే వారికి ఒక్కొక్క క్షణము చాలా కష్టంగా, అంటే దేవునితో రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు, దేవునితో మన బంధము స్ట్రాంగ్గా లేనప్పుడు, దేవునితో సమయం గడపాలనే ఆశ లేనప్పుడు తక్కువ సమయం మనం గడిపినా చాలా ఎక్కువ సమయం గడిపినట్లు అనిపిస్తుంది. కానీ దేవుని నిజంగా ప్రేమించి ఆయనతో సంభాషణ చేయాలి, నేను దేవునితో మాట్లాడుకోవాలి, నా హృదయం విప్పి నా ప్రభుతో నా మనసులో ఉన్నవన్నీ నేను తెలియపరచుకోవాలనే ఆలోచన నిజంగా ఉంటే, అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం మనకి గుర్తు రాదు. ఇంకా ఏ విషయాలు కూడా మనకు ప్రాధాన్యతలుగా అవ్వండి, ఆ సమయంలో మనకి ఏది గుర్తురాదు. కానీ చాలాసార్లు ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మనం మర్చిపోయిన పనులన్నీ మనకి ఎప్పుడు గుర్తొస్తాయి, మోకాళ్ళు వేసినప్పుడు. అది అపవాది ఒక్క ట్రిక్ ఏమో, నువ్వు వాళ్ళకి అంత అది చేయాలి కదా, నువ్వు ఇవాళ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి కదా, అది అసలు ఎప్పుడో మర్చిపోయి ఉంటాం. కానీ అవన్నీ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అంటే కొన్నిసార్లు మోకరించినప్పుడే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎనిమీస్ ట్రిక్స్, మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, మనల్ని దేవుని మీద మరి ప్రార్థనలో నిమగ్నం అవ్వకుండా మన మనసును అటు ఇటు మళ్లించడానికి అపవాది వాడే ఒక తంత్రము అని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. సో ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి ప్రార్థించడం అంటే, ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పిన మాట ఏంటంటే కేవలం అడగడమో పొందడమే కాదు అని చెప్పాను కదా. సో ప్రార్థించుటలో ఒక 4 ప్రాముఖ్యమైన అంశాలు మనందరం కూడా మన ప్రార్థన జీవితంలో దేవునితో మనం గడిపే ఆ సమయంలో ఉండాలి. ఆ 4 అంశాలు నేను మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నా షార్ట్ మెసేజ్ ముగించాలని ఆశిస్తున్నాను. దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు అనుదినము మనం చేయవలసిన 4 ప్రాముఖ్యమైన పనులు లేదా 4 ప్రాముఖ్యమైన అంశాలు. దీన్ని ఇంగ్లీష్ లో మీకు ఈజీగా గుర్తుండడానికి ఒక చిన్న ఫార్ములాగా నేను చెప్పాలని ఆశిస్తున్నా. ACTS, ACTS గుర్తుపెట్టుకోండి, 4 విషయాలు. ACTS, ఏ అంటే ఏంటంటే అడొరేషన్. అడొరేషన్ అంటే ఘనపరచుట, సన్నుతించుట, గొప్ప చేయుట. మొట్టమొదటి అంశాన్ని గురించి చూద్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన మొదటి వచనం, 145వ కీర్తన మొదటి వచనం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఇది ఎవరు రాసిన కీర్తన అంటే ఆ 145వ కీర్తన పైన వ్రాయబడింది. దావీదుది అనే మాట ఉంది కదా, డేవిడ్స్ సామ్. హి హ్యాడ్ అ రీజన్ టు ప్రైజ్ గాడ్ ఎవ్రీ సింగిల్ డే. కొన్నిసార్లే మనకి పెద్ద కారణాలు ఉంటాయి దేవుని స్తుతించడానికి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇవాళ పెద్దగా దేవుని స్తుతించడానికి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏం జరగలేదే,
పెద్ద ఆశ్చర్యకరమైన కార్యాలేమీ జరగలేదే, పెద్ద కీడు ఏదో తొలగిపోలేదే, పెద్ద రోగం వచ్చి ఏమీ బాగలేదు కదా, అంత బాగానే ఉంది కదా, పెద్దగా స్తుతించడానికి నాకు ఒక పెద్ద కారణం లేదు అన్నట్లు కొన్ని రోజులు మనం స్తుతించడానికి అంత స్ట్రెస్ చేయమన్నమాట, అంత ప్రాధాన్యత ఇవ్వము. కానీ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నామమును నిత్యము సన్నతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును ఐ విల్ ప్రైజ్ యూ అట్ ఆల్ టైమ్స్, ఐ విల్ అడోర్ యూ అట్ ఆల్ టైమ్స్, నిన్ను నిత్యము ఘనపరుస్తా ప్రభా, నిన్ను నిత్యము స్తుతిస్తాను. దేవుని స్తుతించేటప్పుడు ఎందును బట్టి దేవుని స్తుతించాలి అంటే, దేవుని గుణ లక్షణాలను బట్టి దేవుని స్తుతించాలి. మనకు తెలుసు దేవుని యొక్క గుణ లక్షణాలు, కొన్ని చెప్తారండి దేవుని యొక్క లక్షణాలు. ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. పరిశుద్ధతలో ఆయన మహనీయుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన వెలుగైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నవాడు ఆయన, అల్ఫా ఒమేగా ఆయన వాడు. కొంతమందికి మోకరించిన తర్వాత ప్రార్థన రాదు, ఏం చేయాలప్పా ప్రార్థన, ఏం గుర్తురాట్లేదు అని కొంతమంది ప్రభా 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 దేవా 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 తండ్రి 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 అని కొన్నిసార్లు, అవన్నీ ఏంటంటే ఫిల్లర్స్ అనమాట, ఏం చేయాలి ఏం మాట చేయాలని గుర్తురాక ఏదో ఒకటి వల్లిస్తాం. అట్లా వల్లించడం తప్పు అని నేను అనట్లేదు, తండ్రి అని పిలవడం తప్పనో ప్రభు అని పిలవడం తప్పు అనట్లా. నీకు ఒకవేళ ప్రార్థన చేయడానికి నీకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే, నీకు ప్రార్థన మొదలు పెట్టడానికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే, దేవుని యొక్క గుణ లక్షణాలు జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన మహిమ గల దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మార్పు లేని వాడు, ఆయన స్వస్థపరచు దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, అవన్నీ గుర్తొస్తా ఉంటే ఇంకా అది ఎట్లా ఉంటుందంటే అది నెవర్ ఎండింగ్ ప్రేయర్ అయిపోద్ది అనమాట, నెవర్ ఎండింగ్ ప్రైజ్ అయిపోద్ది. దేవుని యొక్క గుణ లక్షణాలు ఒక్కొక్కటి 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 మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఇంకా లిస్ట్ ఎంతకి ఆగదు, తరగదు, స్టాప్ కూడా అవ్వదు. కారణం ఏంటంటే ఆయనలో మనం వర్ణించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను గొప్ప చేయడానికి వీ హ్యావ్ a million, a zillion reasons to adore and give praise to God. ఆయనను సన్నతించడానికి, స్తుతించడానికి కోట్ల కోట్ల కారణాలు ఉన్నాయి. అందుకే మనం పాటల్లో దేవుని స్తుతిస్తూ ఉంటాం కదా, కోటి కోటి, ఎందుకంటే కోట్ల స్తుతులు చెల్లించినా కూడా తక్కువే, ఎందుకంటే ఆయన ఈజ్ బియాండ్ నంబర్స్, ఈజ్ బియాండ్ డిస్క్రిప్షన్. ఆయన గుణ లక్షణాలను సంఖ్యలో లెక్క పెట్టే అంత చిన్న దేవుడు కాదండి. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. మన డిగ్రీలు, మన పేరు వెనకాల ఏం చదువుకున్నారండి, మహా అయితే ఒక డిగ్రీ, రెండు డిగ్రీలు, మూడు డిగ్రీలు, నాలుగు డిగ్రీలు, ఐదు డిగ్రీలు, ఆరు, ఏడు, ఇంకా అంతే. సరే, జీవితం అంతా చదివిన వాళ్ళకి ఓ 10 డిగ్రీలు ఉంటాయి అంతే, లెక్క పెట్టచ్చు వేళ్లతో. కానీ మన దేవుని వర్ణించడానికి, మన దేవుని గొప్పతనాన్ని వివరించడానికి సంఖ్యలు లెక్కలు సరిపోవండి, మాటలు సరిపోవు, పుస్తకాలు సరిపోవు, రచిస్తూ ఉంటే కూడా అది వెళ్తూనే ఉంటుంది, అంత గొప్ప దేవుడు ఆయన. కనుక దేవుని సన్నిధిలో మోకరించగానే దేంతో ప్రారంభించాలంటే, దేవునితో మనం చేసే సంభాషణ, అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవో, వేల్పులలో నీ వంటి వారు లేరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు. అందుకే కీర్తనల్లో మనం చూసినట్లయితే ఎక్కువ కీర్తనలు దేవుని స్తుతించేవిగానే మనకి కనబడతాయి. అంటే అర్థమేంటి, దావీదుకి కష్టాలు లేవా చెప్పండి. కష్టాలలో యూజువల్గా మనకి స్తుతి రాదు, కష్టాలలో ప్రార్థనే కష్టం కదా, కష్టాలలో ప్రార్థనే కష్టం. కష్టాలలో ఉన్నప్పుడు స్తుతి యూజువల్గా రాదు. కానీ దావీదు భక్తుడు తన శ్రమలలో కూడా దేవుని స్తుతిస్తూనే వచ్చాడు, దేవుని స్తుతిస్తూనే వచ్చాడు. అంత మాత్రమే కాదు, 146 కీర్తన చూడండి, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను. నిజంగా దేవుని ఆరాధించే ఆరాధికులు ఎట్లా ఉంటారంటే, వారు స్తుతించడమే కాదు, వారితో ఉన్న వారిని కూడా దేవుని స్తుతించేటట్లుగా వారు ప్రోత్సహిస్తారు. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీతో ఉన్న వారిని ఎప్పుడైనా దేవుని స్తుతించమని ప్రోత్సహించారా? హ్యావ్ యూ ఎంకరేజ్డ్ ఎనీవన్ టు గివ్ ప్రైజ్, టు గివ్ థ్యాంక్స్ టు గాడ్, దేవునికి థ్యాంక్స్ చెప్పండి అని మీతో ఉన్నవారిని ఎప్పుడైనా చెప్పారా? నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో నా పైన పనిచేసి, నేను అప్పటికి ఇంకా ఫ్రెషర్గా ఉన్నాను, ఆ సమయంలో నా పైన పనిచేసిన మేనేజరు వీసా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారు. ఆయనకి యేసుప్రభు అంటే చాలా తక్కువ విశ్వాసం ఉంది, కానీ నేను ప్రతిదానికి ప్రార్థన చేస్తానని, నా ప్రార్థన దేవుడు వింటారని ఆయన అబ్జర్వ్ చేశారు. సో ఆ సమయంలో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పటికి చాలా రిజెక్షన్స్ అవుతున్నాయి, అప్పటికి ఎవ్వరికి వీసాలు రావట్లేదు అమెరికాకు వెళ్ళడానికి. అప్పుడు మా మేనేజర్ నాతో ఏం చెప్పారంటే, బ్లెస్సీ గారు కొంచెం నా కొరకు ప్రేయర్ చేయండి,
మీరు ప్రేయర్ చేస్తే మీ దేవుడు వింటాడు కదా, నేను చాలాసార్లు చూశాను మీరు ప్రతిదానికి ప్రార్థన చేస్తున్నారు, మీ దేవుడు వింటున్నారు కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి చెప్పారు. సరే ఓకే అండి, ప్రార్థన చేస్తాను. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళా, నెక్స్ట్ రోజు ఆయన ఇంటర్వ్యూ, ప్రార్థన చేస్తాను. మోకరించి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు యోబు ప్రార్థనను దేవుడు అంగీకరించి యోబు స్నేహితులను దేవుడు క్షమించాడు, వారిని జ్ఞాపకం చేసి ఆ వాగ్దానం దేవుడు ఇచ్చిన తర్వాత నేను నమ్మాను ఖచ్చితంగా ఆయనకి వీసా వస్తుందని. సరే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, వీసా వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మీకు చాలా థ్యాంక్స్ అండి, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, నాకు వీసా వచ్చింది. అనగానే నేను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ థ్యాంక్స్ నాకు కాదండి, మీరు యేసయ్యకు చెప్పాలా, ఎందుకంటే నేను ఓన్లీ ప్రార్థన చేశాను, మీకు వీసా ఇచ్చింది ఎవరు అని. ఇంకొక మాట కూడా అన్నాను, రేపు ఆదివారము మీరు మీ ఇంటి దగ్గరలో ఒక చర్చ్కి వెళ్ళండి, ఏదో ఒక చర్చ్కి మీ వైఫ్ని తీసుకొని మీరు వెళ్ళండి, ఎందుకంటే ఇది యేసు ప్రభువు మీకు చేసిన మేలు కాబట్టి. నాకు చెప్పకండి థ్యాంక్స్, మీరు యేసయ్యకు ఆ సండే వెళ్ళారండి, భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారంట. దేవునికి కృతజ్ఞత చెల్లించి, ఆయన ఎక్కడున్నారో ఇప్పుడు మరి ఎట్లా ఉందో పరిస్థితి నాకైతే తెలియదు, కానీ ఆ సమయంలో ఆయనకు మేలు జరిగాక ఆ మేలు విషయంలో ఆయనకు కృతజ్ఞత చెల్లించమని ఒక ప్రోత్సాహం వెనక నుండి ఒక మాట చెప్పడానికి దేవుడు నాకు సహాయము అనుగ్రహించాడు. నీ జీవితంలో దేవుడు నీకు కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదువుకున్నాము భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి అంటే ఎదుటి వాళ్ళకి మీరు స్తుతించండి, మీరు స్తుతించండి, మీరు స్తుతించండి అన్నం కాదు, నా ప్రాణమా యెహోవాను, ఐ విల్ గివ్ ప్రైజ్ టు ద లార్డ్, యు ఆల్సో గివ్ ప్రైజ్ టు ద లార్డ్. నేను స్తుతిస్తాను దేవుణ్ణి, మీరు కూడా దేవుని స్తుతించ. ఒక యాక్టివ్ క్రిస్టియన్లో ఉండే లక్షణం ఇదండి, దేవునిలో ఎదుగుతున్న క్రైస్తవునిలో ఉండే లక్షణం ఏంటంటే, మనము స్తుతిస్తూ ఉంటాము, మనతో ఉన్న వారిని కూడా స్తుతించే వారముగా మనము సిద్ధపరుస్తాము. సో ప్రార్థనలో లేదంటే దేవునితో సమయం గడుపుతున్నప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే, ఏ ఫార్ అడొరేషన్, దేవుని స్తుతించుట, దేవుని ఘనపరచుట, ఆయన గుణ లక్షణాలను బట్టి, ఆయన కార్యాలను బట్టి ఆయనను స్తుతించుట. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు మనం చేయవలసిన రెండో ప్రాముఖ్యమైన విషయం, అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ మిస్డ్, ఇది మిస్ అయిపోతూ ఉంటుంది మన ప్రార్థనలో, అదేంటంటే సి ఫర్ కన్ఫెషన్. ఏం చెప్పండి? సి ఫర్ కన్ఫెషన్. పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మన అవసరతలు చెప్పుకోవడానికి ఇష్టపడతాం, కానీ మన పాపాలు ఒప్పుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉంటాం. ఇది అందరిలో ఉండే ఒక బలహీనత. దిస్ ఇస్ వెరీ వెరీ యూజువల్ కదా, సహజంగా జరిగే విషయం. ప్రార్థన చేయడానికి రెడీగా ఉంటాం, స్తుతించడానికి కూడా రెడీగా ఉంటాం, పాపాలు ఒప్పుకోవడానికి మాత్రం వెనక లైన్లోకి వెళ్ళిపోతాం. ఎట్లా అంటే, నాకు ఏ పాపము తెలియదండి, మేము చాలా ఇన్నసెంట్ అండి, నాకు ఏ పాపము, అసలు పాపానికి నాకు పొత్తేంటండి, ఒకవేళ పాపం ఉందంటే అదిగోండి వాళ్ళలో ఉంటుంది, వీళ్ళలో ఉంటుంది, వీళ్ళలో ఉంటుంది అని అవసరమైతే పాపం ఎవరిలో ఉందో చూపిస్తాం, కానీ మనలో ఉన్నది మాత్రం మనం చాలాసార్లు గుర్తించడానికి కానీ అక్నాలెడ్జ్ చేయడానికి కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి కానీ మనము ఇష్టపడం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీ పాపములు ఒప్పుకొనుడి. ఒకవేళ నీకు చేతనైతే ఎవరికి విరోధంగా తప్పు చేశావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. ఇట్ టేక్స్ అ స్ట్రాంగ్ పర్సన్ టు ఆస్క్ అన్ అపాలజీ. క్షమాపణ అడగడము ఓన్లీ బలమైన వ్యక్తులే చేయగలరండి, బలహీనమైన వ్యక్తులు క్షమాపణ ఎప్పుడు అడగరు. దేవుళ్ళను బలంగా ఉంటే యు విల్ నెవర్ అవాయిడ్ ఆస్కింగ్ అన్ అపాలజీ. ఎవరికైనా నువ్వు విరోధంగా తప్పు చేస్తే, ఎవరినైనా నువ్వు బాధించుంటే నువ్వు క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడవు, నువ్వు క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా వెనుకంజ వెయ్యవు. అహంకారం ఉన్నప్పుడే మనకు క్షమాపణ అడగడానికి మన మనసు ఒప్పుకోదు. నువ్వెందుకు తగ్గుతావు, నువ్వెందుకు అడగాలి, అందరు చేయట్లేదా, అందరూ అలాగే ఉన్నారు కదా, సమర్థించుకుంటూ ఉంటాం. చాలాసార్లు తప్పు చేసి కూడా సమర్థించుకుంటూ ఉంటాం, తప్పు చేసి కూడా కప్పి పెట్టుకుంటూ ఉంటాం. కానీ నువ్వు ఆత్మీయంగా నిజంగా ఎదుగుతున్నావు అన్నదానికి ఒక సూచన ఏంటంటే, నువ్వు ఎవరినైనా బాధిస్తే, ఎవరికైనా విరోధంగా తప్పు చేస్తే అవసరమైతే వారి దగ్గరకు వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగుతావు. ఒకవేళ వారి దగ్గరకు వెళ్ళి అడగలేకపోయినా ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు, క్షమాపణ. కొంతమంది మారు మనసు పొందక ముందు
టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు, తెలుసా? తెలుసా అండి, టీసీ రారనుకోండి, కొన్ని కొన్ని స్టేషన్స్కి టీసీ రారు. అప్పుడు కనిపెట్టేసి ఎందుకు డబ్బులు వేస్ట్? గవర్నమెంట్ వాళ్ళు డబ్బు గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? రైల్వే వాళ్ళకి బోల్డ్ అంత డబ్బులు వస్తుందని కొంతమంది ఏం చేస్తారంటే టికెట్ లేకుండా ప్రయాణం చేసేస్తారు. అలాంటి వాళ్ళు మీకు తెలుసా, కొంతమంది రక్షణ పొందిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేశారో ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి రైల్వే డిపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అది నిజమైన మార్పు అంటే, నిజమైన మార్పు అంటే ఏంటంటే ఒప్పుకోవడం మాత్రమే కాదు ఆ తప్పును సవరించుకోవడము కూడా. మనము జక్కయ్య జీవితంలో చూసినట్లయితే అదే గమనిస్తాం. జక్కయ్య ఎవరెవరి దగ్గర అన్యాయంగా సంపాదించాడో వారికి తిరిగి రెట్టింపుగా ఆ ధనాన్ని తిరిగి, అయ్యా సారీ అంటే అయిపోద్దా? ఎంతమంది దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకొని వారిని అప్పుల పాలు చేశాడో, వారిని మరి కష్టాల ఊబిలోకి నెట్టేశాడో, హీ కాంపెన్సేటెడ్ ఫర్ ద లాస్. ఎవరి జీవితంలో మోసపూరితంగా డబ్బును గుంజాడో, డబ్బును వారి దగ్గర మరి ఒక జలగలాగా పీల్చాడో, మార్పు వచ్చిన తర్వాత అర్థమైంది ఈ డబ్బు కాదు ముఖ్యము, నా పరిశుద్ధత, ఈ డబ్బు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, ఈ డబ్బు ఉంటే నాకు లేదు మనశ్శాంతి, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి ఇచ్చేస్తా ఏం పర్లా అని తెలుసుకొని రెట్టింపుగా తిరిగి వారికి చెల్లించాడంట. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది ఏసయ్య చెప్పాడు. ఆ మాట ఏసయ్య, ఆ మాట చెప్పారు. ఏసయ్యతో మాట్లాడిన తర్వాత, ఏసయ్యతో సంభాషణ చేసిన తర్వాత, ఏసయ్యను తన ఇంటిలో చేర్చుకున్న తరువాత జక్కయ్యలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించాడు. సో ప్రార్థనలో మనం చేయవలసిన రెండవ అంశం ఏంటంటే ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ఇంక మనల్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరండి. దేవుని దగ్గర దాచుకుంటే ఇంక మనల్ని క్షమించగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. నా మట్టుకు నేను చాలాసార్లు దేవుని సన్ను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అడుగుతా, ప్రభు నేను ఎప్పుడైనా తలంపులైనా తప్పు చేస్తుంటే నాకు గుర్తు చేయి, ఐ విల్ ఆస్క్ యూ ఫర్ ఫర్గివ్నెస్. నా తలంపులో కూడా నేను తప్పుగా ఎవరి విషయంలో కూడా ఏ విషయంలో కూడా ఒక తప్పుడు ఆలోచన, ఒక ద్వేషంతో కూడిన ఆలోచన కానీ ఏది కూడా నా మనసులోకి రాకూడదు ప్రభు. ఒకవేళ వచ్చుంటే అది కూడా క్షమాపణ అడుగుతానయ్యా, అది కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటా. నీ హృదయంలో అటువంటి మరి పట్టుదల ఉందా? ఆత్మలో నీకు తీవ్రత ఉంటే అన్కన్ఫెస్డ్ సిన్ ఏది నా జీవితంలో ఉండకూడదు అనే పట్టుదల ఉంటుంది నీకు. ఒప్పుకొని పాపం ఏది ఉండకూడదు నా జీవితంలో అనే పట్టుదల ఉంటుంది. అర్థమవుతుందండి? ఆత్మలో తీవ్రత కలిగిన వారు, దేవునిలో నిజంగా ఎదగాలని ఆశించిన వారు, దేవుని నా బ్రతుకు మెప్పించాలి అనే పట్టుదల మనకుంటే ఒప్పుకొని పాపం ఏది ఉండకూడదు నా జీవితంలో, అన్ని ఒప్పుకుంటా నా ప్రభు దగ్గర, అన్ని విడిచిపెడతా నా యేసయ్య సన్నిధిలో, అన్ని పాపాలు ఆయన రక్తము ద్వారా కడగబడాలి అనే ఆశ ఖచ్చితంగా మనకుంటది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందామా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపాలంట ఎవరి ముఖం చూడకుండా మనల్ని దూరం చేస్తాయంట? దేవుని. చూడండి, మనం ప్రేమించిన వారు ఒకవేళ ఏదైనా మన మీద కోపం వచ్చి నీ ముఖం చూడను అంటే మనకి ఎంత బాధ అవుతుందండి. ఒక తల్లో ఒక తండ్రో బిడ్డలు వాళ్ళని బాధ పెట్టినప్పుడు ఇక నీ ముఖం నాకు చూపించకు, ఇక నీ ముఖం నేను చూడనంటే చాలా బాధపడతాం. దేవుడు తన ముఖాన్ని మనకు మరుగు చేస్తారంటే ఎప్పుడంటే మన పాపములు ఒప్పుకొనకుండా ఏ పాపాలు ఉంటాయో ఆ పాపాలు దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తాయి. ముఖదర్శనము చాలయ్యా, నీ ముఖదర్శనము. దేవుని ముఖదర్శనం చేసుకుంటే ఇంకా బ్రతుకు ధన్యమండి. దేవుని దర్శన భాగ్యము కలిగిన జీవితము ధన్యము. కానీ దేవుని ముఖ దర్శనం మనకి దొరకకుండా చాలామంది దేవుని దర్శనం కొరకు చాలా కష్టపడతారు. మనకు తెలుసు కదా, యాత్రలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఎముకలు కొరికే చలిలో కష్టపడి చాలా ప్రాంతాలు వెళ్ళేవారు, చాలా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే దేవుని దర్శనం మాకు దొరకాలి. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ముఖము మనకు మరుగుపరచబడకుండా ఆయన ముఖాన్ని మనం చూడగలగాలంటే ఒప్పుకొనని పాపం ఏది ఉండడానికి వీలు లేదు. కనుక మన ప్రార్థనలో రెండవదిగా ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కన్ఫెషన్, ఒప్పుకొనుట. అన్నీ ఒప్పుకోవాలి, అన్నీ చెప్పుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే టీ ఫర్ థ్యాంక్స్ గివింగ్. టీ అంటే కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించాలి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం.
యెషయా గ్రంథము 12:4-5 యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. జనములలో ఆయన క్రియలను ప్రచురము. థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అంటే సీక్రెట్ గా చేసేది కాదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, నాకెంత హెల్ప్ చేశారు. సహాయం సీక్రెట్ గా పొందుకున్నా కృతజ్ఞత మాత్రం బిగ్గరగా చెప్పాలండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడికి వచ్చి గొంతెత్తి సాక్ష్యం చెప్పాలి, నీకు దేవుడు కార్యం చేస్తా. ఎందుకంటే నువ్వు నలిగిపోతూ విరిగిపోతూ వేదన పడుతూ ఉన్న సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు లేవనెత్తాడు కదా. జనములలో ఆయన కార్యాలను బిగ్గరగా కృతజ్ఞతాస్తుతులు, యూ షుడ్ షౌట్ అండ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు సైలెంట్గా కొన్నిసార్లు మేళ్ళన్నీ పొందుకొని సైలెంట్కి వెళ్ళిపోతూ ఉంటాం. మీ ఇంటికి ఎవరైనా ఆకలితో వచ్చారు, మీకు కూడా ఉంచుకోకుండా అన్నీ పెట్టేశారు, చక్కగా కడుపు నిండా తినేసి ఒక్క మాట కూడా థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? కొంచెం చివుకు అనిపిస్తుంది. అనిపించదా? నా కొండుకున్నది కూడా, నా బిడ్డలు కొండుకున్నది కూడా ఇంత ఆకలితో ఉన్నారని పెడితే చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదా? చెప్పలేదే అనిపించదా? దేవుని నుండి ఎన్నో కార్యాలు పొందుకొని కొన్నిసార్లు గప్చిప్పంతే మాట్లాడం. అసలు పక్క వాళ్ళతో మాట్లాడం, సంఘంలో చెప్పాం, ఒక కృతజ్ఞత కూడిక పెట్టించుకోము. డోంట్ లైక్ టు ఈవెన్ రిమెంబర్. గుర్తు కూడా చేసుకోవడానికి ఇష్టం. జరిగాయండి, ఏవో జరిగిపోయి కాదండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆత్మీయ తండ్రి గారికి April 7 మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది 23 క్రితం. అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత వెస్లీ గారి యొక్క అమ్మమ్మ గారు, మేరీ రాఘవమ్మ గారికి దేవుడు ఒకరోజు స్వరం ద్వారా మాట్లాడారంటే, ఏమనంటే April 7 మర్చిపోవద్దు అని చెప్పారంట. April 7 మర్చిపోవద్దు. ఏంటి April 7? ఆత్మీయ తండ్రి గారికి దేవుడు ఇంకొక జీవితం ఇచ్చిన, ఒకవేళ ఆ రోజు ఆత్మీయ తండ్రి గారు బ్రతికుండకపోయింటే కుటుంబం ఇట్లా ఉండేది కాదు, ఈ సంఘం ఇలా ఉండేది కాదు, ఈ సేవ ఇలా ఉండేది కాదు. దేవుడు ఆ రోజు చెప్పిన మాటని ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటాం. April 7 అందరం బిజీ అయిపోయాం, ఎవరెక్కడ ఉంటున్నాం కూడా తెలియట్లేదు. కానీ వీ మేక్ షూర్ వీ ఆల్ కమ్ టుగెదర్. ఆత్మీయ తల్లిదండ్రులు, షకిన గ్లోరీ గారి కుటుంబం, పాల్ ఎమాన్యుల్ గారి కుటుంబం, మా కుటుంబం అందరం కలిసి ఆ రోజు ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తామండి. ఎందుకంటే 23 క్రితం నువ్వు చేసిన ఆ కార్యం అయ్యా, నువ్వు ఇప్పటికీ సజీవు లెక్కలో నీ దాసు నుంచో, మేము మర్చిపోము. 23 అంటే అయిపోయిందండి, ఎప్పుడు అయిపోయింది. మనకు 1 ఇయరే ఫ్రెష్ కదండి. ఏదన్నా జరిగితే 1 ఇయర్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం, ఇంకా ఆ తర్వాత మళ్ళీ గుర్తుండదు. దేవుడు చేసిన కార్యములను, ఆయన క్రియలను, జనములలో ఆయన క్రియలను ప్రచురము. నాకు దేవుడు ఎప్పుడైనా ప్రేరేపణ ఇస్తూ ఉంటే నా జీవితంలో చేసిన కార్యాల గురించి నేను చెప్తానండి ఖచ్చితంగా. కొంతమంది అనొచ్చు, ఆమె లైఫ్లో చేసింది ఎందుకు చెప్తుంది, ఎవరో గురించి కానీ నాకు చేసింది నేను చెప్తా. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. నేను దేవుని మంచితనాన్ని అనుభవించా. నేను చెప్పుకుంటానా దేవుడు నాకు చేసిన కార్యాల గురించి? నువ్వు చెప్పుకుంటున్నావా? నీకు సమయం వచ్చినప్పుడు, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు నీ తోటి వారితో పంచుకోగలుగుతున్నావా? ఇతరులకు వివరించగలుగుతున్నావా? చాలామంది నన్ను కలిసి వారి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటూ ఉంటారు, వారి అనుభవాలు చెప్పుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వింటాను నేను. విన్న తర్వాత వారికి ఒక మాట చెప్తా, మీ పేరు మీ ఊరు చెప్పను కానీ మీ సాక్ష్యము ఇతరులను బలపరుస్తుంది అంటే నేను ఖచ్చితంగా స్టేజ్ మీద చెప్తానండి. మీ పేరు చెప్పను, మీ ఊరు చెప్పను, కానీ మీ సాక్ష్యాన్ని మాత్రం ఎక్కడో ఒక దగ్గర దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిన దగ్గర చెప్తాను. ఎందుకంటే దేవుడు మీకు చేసిన మేలు ప్రజలలో, జనములలో వివరించబడాలది. అప్పుడే ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లు, నిజంగా మనము గ్రాటిట్యూడ్ చూపించినట్లు. ఎప్పుడంటే మనం వివరించినప్పుడే జనములలో ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్. 107 కీర్తన 1 కూడా ఒకసారి చదువుకొని లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. చూడండి, సమయం అయిపోతుంది. 107 కీర్తన 1 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎప్పుడు మన హృదయంలో ఇది రింగ్ అవుతూనే ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము, ఆయన కృప నిత్యము. నిత్యముండే కృప,
కృతజ్ఞతాస్తుతులు కూడా నిత్యము చెల్లిస్తూనే వి షుడ్ కీప్ కంటిన్యూలీ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆఖరి అంశం చెప్పి ముగిస్తాను. ఏ అంటే ఏం చెప్పానండి? అడొరేషన్. సి అంటే కన్ఫెషన్. టి అంటే థ్యాంక్స్ గివింగ్. ఎస్ అంటే సప్లికేషన్. ఇప్పుడు వచ్చిందండి మన మెయిన్ పాయింట్. మనం ప్రార్థన అనగానే ఎత్తుకుంటాం కదా, అది ఎప్పుడు వచ్చిందండి లాస్ట్? అది ఎప్పుడు మనం మర్చిపోంలేండి. మన అంశాలు ఏంటో మనకి బాగా తెలుసు, మన అవసరతలు ఏంటో మనకి బాగా తెలుసు. మన అవసరతలు ఏమున్నాయో అవన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకొని ముగించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, ఈ ఆర్డర్ ఎందుకు? వై దిస్ ఆర్డర్? ముందు సప్లికేషన్ పెట్టచ్చు కదా, ముందు కావలసినవి అడిగి ఆ తర్వాత పాపాలు ఒప్పుకోవచ్చు కదా. అంటే పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఇందాక మనం చదివాం కదా, ఎందుకంటే మన పాపములు దేవుని ముఖమును మనకు మరుగు. సో అన్లెస్ వి ఆర్ యాక్సెప్టెడ్, అవర్ ప్రేయర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. దేవుని చేత మనం అంగీకరించబడకపోతే మన ప్రార్థన అంగీకరించబడదు. అందుకని ముందు ఒప్పుకోవాలి, ముందు చెప్పుకోవాలి, ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ముందు దేవుని గణపరచాలి. ఎట్ ది ఎండ్, చివర్లో నా అవసరతలేంటో మన అవసరతలేంటో దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి. ఇప్పుడు ఎట్లా విన్నవించుకోవాలి? అడగడంలో కూడా ఒక పద్ధతి ఉంటుందండి. అడగడంలో కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గర కోసం ఏడ్చుకుంటా అడుగుతుంటారు, ఏడ్చుకుంటా అడుగుతారు. నేనేమంటా తెలుసా, ముందు ఏడు పాపి అడుగు, ఎందుకంటే నాకు అర్థం కూడా అవ్వట్లేదు. ఫస్ట్ స్టాప్ క్రైయింగ్ అండ్ స్పీక్ విత్ క్లారిటీ. కొన్నిసార్లు దేవుని దగ్గర మనం కంప్లైంట్ చేసుకుంటూ అడుగుతూ ఉంటాం. అర్థమవుతుందండి? మనం అడిగే విధానం ఎట్లా ఉంటుందంటే అది సరిగ్గా ఉండదు. అడిగే పద్ధతిలో మనము అడగం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము మన విన్నపములు చెల్లించేటప్పుడు, మన విన్నపములు ఆయన సన్నిధిలో పెట్టుకునేటప్పుడు ఎట్లా అడగాలంటే ఫిలిప్పి పత్రిక 4:6-7 ఫిలిప్పి పత్రిక 4:6-7 దేనిని గుర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అడగండి. కృతజ్ఞత భావంతోనే అడగండి, వేరే వేరే భావాలతో అడగడానికి వీలు లేదు, అసూయతో అడగడానికి వీలు లేదు, లేకపోతే కోపంగా అడగడానికి వీలు, అసహనంగా అడగడానికి వీలు లేదు, లేకపోతే ఒక కంప్లైనింగ్ మోడ్లో, కంప్లైనింగ్ యాటిట్యూడ్లో అడగడానికి వీలు లేదు. ఎట్లా అడగాలంట? కృతజ్ఞత, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా ప్రభా, కృతజ్ఞత భావంతోనే అడుగుతున్నా, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నాకు ఖచ్చితంగా ఇస్తావని, నాకు ఏది మంచిదో అది నాకు ఇస్తావని తెలుసు. అడగడంలో కూడా పద్ధతి ఉంటుందండి కదండి. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంట, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందండి. లోకంలో ఒక సామెత ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా అడిగితే ఆయన ఇస్తాడండి, ఎందుకంటే ఆయన శ్రేష్ఠ ఈవుల దాత. పరసంబంధమైన ప్రతి వరము జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చి నీకేం కావాలో ఉంది ఆయన దగ్గర, నీకేం కావాలో ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. నీ ముందు ఎంతమంది పొందుకున్నా, నీ వెనకాల ఎంతమంది పొందుకున్నా, నీ కోసము దేవుడు ఏర్పరిచిన ఆశీర్వాదము ఆయన దగ్గర భద్రంగా ఉంది, అది ఎవరు తీసుకోరు. హల్లెలూయా. కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారు భోజనాల్లో లాగా, ముందు కూర్చున్న వాళ్ళకి అన్నీ పెట్టేస్తారేమో అండి వెనక మాకు కదా, ఎముకలు తోళ్ళు ఏమన్నా మిగులు తగులు గ్రేవీ పడుతుందేమో అండి, మాకేమి శ్రేష్టమైనవి, టెన్షన్ పడిపోతూ ఉంటారు. అందుకని పాపం ముందు భోజనం చేస్తూ ఉంటే వెనక నిలబడతారు ప్లేట్లు పట్టుకొని. ఆ కూర్చున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది, ఎందుకంటే వెనక వాళ్ళు ఇండైరెక్ట్గా మెసేజ్ అనమాట, మీరు త్వరగా లేవండి మాకు ఆకలి అవుతుంది అన్నట్లు. దేవుని సన్నిధిలో నీ కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు, దేవుడు నీ కొరకు